హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూ సంపద ఛానల్. ఈరోజు మనం వీడియోలో హనుమ సువర్చనను ఎందుకు ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలుసుకుందాం. మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసానమామి అని స్తుతిస్తూ హనుమ. ఆయన ఎంత శక్తివంతుడు మనందరికీ తెలిసిందే. భయాన్ని తొలగించి అభయాలను ప్రసాదించే స్వామి. ఆయన్ని పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఆయన బ్రహ్మచారి అని మనందరికీ తెలుసు. ఆయన పెళ్లి చేసుకోలేదని కూడా ఎన్నో పురాణాలు వర్ణించాయి. కానీ కొన్ని పురాణాలలో హనుమ సువర్చలను పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటారు. అసలు నిజంగా సువర్చలను హనుమ వివాహం చేసుకున్నాడా? చేసుకుంటే అందుకు కారణాలేంటో తెలుసుకుందాం. మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహిత ఆధారంగా హనుమ సూర్యభగవానుణ్ణి గురువుగా చేసుకుని అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్యను నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం చేసుకోవాల్సిందే. బ్రహ్మచారిగా ఉంటే ఆ విద్యలు నేర్చుకోలేరు. ఇది గమనించిన సూర్యుడు తన తేజస్సుతో సువర్చల అనే యువతిని సృష్టిస్తాడు. ఈమె అయోనిజగా పుడుతుంది. అంటే సూర్యుని తేజస్సుతో పుడుతుందన్నమాట. సూర్యుని కూతురుగా కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే సువర్చలను పెళ్లి చేసుకోవాలని హనుమను కోరుతాడు సూర్యభగవానుడు. అయితే బ్రహ్మచారిగా ఉన్న తనకి ఆటంకం కలుగుతుందని పెళ్లి చేసుకోను అని చెప్తాడు హనుమ. దీంతో గురుదక్షిణగానైనా సువర్చలను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అందుకు కూడా ఒప్పుకోడు. ఇక చివరిగా వరమిస్తాడు హనుమకు. నువ్వు పెళ్లి చేసుకున్న బ్రహ్మచారిగానే కీర్తించబడుతావు అని. ఈ పెళ్ళి లోక కళ్యాణం కోసమే, కానీ నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదు అని చెప్తాడు హనుమతో సూర్యభగవానుడు. పెళ్లి చేసుకుంటే ఈ విద్యను అభ్యసించవచ్చు అని, లోక కళ్యాణం జరుగుతుందని కూడా వివరిస్తాడు హనుమకి. ఇక చేసేదేమీ లేక సువర్చలను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు ఆ వాయునందనుడు. ఇక పెళ్లి కాగానే సువర్చల మారు కూడా మాట్లాడకుండా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె కనిపించదు. ఈ క్రమంలోనే హనుమ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇది అండి హనుమ సువర్చలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన సజెషన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.